Hello friends, andariki namaste. Welcome back to Smart Sailu Videos. Ee roju nenu meeto share cheyabothe vachesi oka snack item. Adi healthy ga undedi. Idi phoolmakhana anamata. Deentho mana healthy ga snacks cheskuni easy ga alage twaraga kuda ayipothundi. Chala simple ante simple process. First deen kosam nenu entante oka pan pettukunanu. Pan lo phoolmakhana ni add cheskuntunanu. First nenaithe ee oil add cheyaledu. Dry roast cheskuntunanu. First phoolmakhana entante first manam dry vapak mundu chuste mettaga untundi kada. కొంచెంసేపు మనం దీన్ని డ్రై రోస్ట్ చేసుకుంటే ఇది క్రిస్పీగా అవుతుంది అన్నమాట. మనం కొంచెంసేపు ఫ్రై చేసిన తర్వాతకి తెలిసిపోతుంది అన్నమాట. ఒకటి తీసుకుని మనం ఇలా బ్రేక్ చేస్తే పౌడర్లో అవ్వాలి. చూడండి ఇంకా కొంచెం మెత్తదనం ఉంది. ఇంకొంచెంసేపు ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అన్నీ తీసుకుని ఒక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకుని అందులో జస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొంచెం సాల్ట్ని అలాగే పెప్పర్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ ఫూల్మక్కన్ హెల్త్కి చాలా మంచిది అండ్ పిల్లలకు కూడా వేడివేడిగా తినాలనుకున్నప్పుడు ఏ సీజన్లో అయినా సరే హెల్దీగా ఇవ్వాలనుకుంటే ఇలా ఫూల్మక్కన్ని మనం ఇస్తే పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట. పాప్కార్న్ టేస్ట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ ఫూల్మక్కన్ కూడా మనం యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే ఒక 2 మినిట్స్ సరిపోతుంది. ఇవి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. ఇవి నిలవ కూడా ఉంటే మనం ఒక 8 బాక్స్లో పెట్టుకుంటే మనకి ఒక 1 వీక్ వరకు ఉంటాయి అండ్ క్రిస్పీగా కూడా ఉంటాయి అన్నమాట. మనం ఈ ఫూల్మక్కర్ని ఇన్స్టెంట్గా తినాలనుకుని ఇవ్వాలనుకుంటే దానికోసం ఇక్కడ నేను ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తున్నాను అనమాట. అదే ఒక ప్యాన్ పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇందులో కూడా నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేశాను. అలాగే కొంచెం సాల్ట్ని అలాగే కొంచెం కస్తూరి మేతిని కొంచెం నలుపుకొని వేసుకున్నాను. అలాగే దీంట్లోకి టొమాటో సాస్ని యాడ్ చేశాను అనమాట. ఇదేంటంటే పిల్లలకి అప్పటికప్పుడు టొమాటో సాస్ కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి ఇన్స్టెంట్గా అనమాట. ఇప్పుడు ఇందులో ఏంటంటే కొంచెం ఒక 1 మినిట్ పాటు ఈ టొమాటో సాస్ని బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి ఫూల్మక్కర్ని మనం ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని యాడ్ చేసేసుకోవాలి. ఇదేంటంటే పిల్లలకి లైట్గా స్వీట్ టచ్ ఇష్టం ఉన్న వాళ్ళకి ఇలా చేసి పెడితే కొంచెం లైట్ స్వీట్గా అలాగే కారం కూడా తగులుతూ బాగుంటుందన్నమాట. ఇదైతే వెంటనే తినేయాలి, నిలవ ఉండదు. చూడండి ఇది కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్. మీరే చూసారు కదా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.